Hi friends, welcome to Desi Cook. Tomato egg cuts. Kavalsinavi. Tomato 1/2 kg. Kodi gudlu 5. Ulligadda 1. Pachimirchi 3. Pasupu 1/4 chamcha. Karam 2 chamchalu. Uppu రుచికి సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా. ధనియాల పొడి 1 చెంచా. కరివేపాకు రెమ్మలు 2. కొత్తిమీర కొద్దిగా. నూనె 2 పెద్ద చెంచాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలగొట్టండి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ముందుగా ఒక లోతైన గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ని అందులో వేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి గాని ఏదైనా గిన్నె గాని పెట్టండి. అందులో తగినన్ని నీళ్లు పోసి స్టాండ్ పెట్టండి. దాని మీద ఎగ్ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టి మూత పెట్టండి. అలాగే కడాయి మీద కూడా మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉంచండి. ఈ నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు పక్కన పెట్టి చల్లారనివ్వండి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వండి. వేగాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇప్పుడు అందులో పసుపు, టమాటా ముక్కలు వేసి కలపండి. మూత పెట్టి ఉడికించండి. చల్లారిన ఎగ్ ఫ్లఫీని ఒక ప్లేట్లోకి తీసుకొని
స్క్వేర్ షేప్లో కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేయండి. టమాటాలు మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి అందులో ఎగ్ కట్స్ వేసి కలిపి మూత పెట్టండి. 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దింపేయండి. That's it. Thanks for watching. Please like it, share it, subscribe it.